all pray. Andaram pratham yestam. All Christians do some prayer. Christo andaru kuda etto kanta prarthana chestaru. But then what are we praying for? At deer kosam prarthana chestunnam. Most people pray for health, wealth, happiness. Santosham kosam, dhanam kosam, anandam kosam, aarogyam kosam prarthana chestaru chaala mandi. For the education of their children. వాళ్ళ పిల్లలు చదువు కోసం ప్రార్థన చేస్తారు. ఎంప్లాయ్మెంట్ అడ్వైజ్ చేస్తారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తారు. రెయిన్స్ వాటర్ వర్షాకాలం వర్షాలు కురవాలని నీళ్ల కోసం ప్రార్థన చేస్తారు. రోగాలు పోవాలని స్వస్థత కోసం ప్రార్థన చేస్తారు. ఇలాంటి సామాన్యమైన విషయాల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వీటి గురించి ప్రార్థన చేయడం తప్పేమి కాదు. బట్ వీ కెన్ ప్రే ఫర్ గ్రేట్ థింగ్స్. అండ్ వీటికంటే గొప్ప వాటి గురించి మనం ప్రార్థన చేయొచ్చు. వాట్ మే బి సమ్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ వీ కెన్ ప్రే ఫర్. మనం ప్రార్థించదగిన ప్రాముఖ్యమైన గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా? ఎనీబడి సే సంథింగ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్? మీరు నువ్వు అనుకుంటున్నావు గో నేను వీటంటే గొప్ప విషయాలు ప్రార్థన చేస్తాను అనుకున్న విషయం ఏంటంటే మీరు చెప్పండి. Probably every day you pray for it. Bahusha nu dani gurinchi prati roju prarthana cheyali. Is there anything that you pray every day? Prati roju ilanti vishayam edana unda nu prarthiche vishayamlo? Probably give us this day our daily bread. Bahusha nedu manaku na aharam maga dayacheyandi. అది మంచి ప్రార్థన. అందరికీ ఆహారం అవసరం. బట్ సంథింగ్ ఎల్స్ దట్ యు ప్రే ఎవ్రీడే. దీనికంటే ముఖ్యమైంది, అత్యవసరమైంది, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసే విషయం. వాట్ ఐటమ్ ఐ ప్రే అండ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ సామ్ 71:8. నేను రోజు చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రార్థన చేస్తాను. అన్ని చెప్పదగినవి కాదు, కానీ ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా ప్రార్థన చేసే ఏంటంటే కీర్తనలో ఉంది 71వ కీర్తన 18వ వచనం. 71వ కీర్తన 18వ వచనం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. That's a prayer I pray. I have been praying that I may live long enough to declare the mighty hand of the Lord to the coming generation. నా యొక్క ప్రార్థన ఏంటంటే నేను దీర్ఘాయుషుతో బతికి తల నెరిసేంత వరకు ఉండి వచ్చే తరానికి దేవుడు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నది నా యొక్క ప్రార్థన. కమింగ్ జనరేషన్ ఇస్ నాట్ మై సన్, ద కమింగ్ జనరేషన్ ఇస్ మై గ్రాండ్ సన్, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు వచ్చే తరం అంటే కేవలం కొడుకులు కుమార్తెలు మాత్రం కాదు, కానీ మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు, మునిమనవులు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా. By God's grace, all our children are in the Lord. Prabhu krupanu batti maa pillalandaru prabhulo manchigunnaru. And our grandchildren are one by one, you know, coming to know the Lord, obey the Lord in baptism and all. They are all small children, so they are growing now. మా మనవాళ్ళు మనవరాలు వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటూ మెల్లమెల్లగా వాళ్ళకి తగిన వయసు వచ్చినప్పుడు వాళ్ళు కూడా బాప్తిస్మ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. సో హీ సే దట్ యు నో ఈవెన్ వెన్ మై గ్రే హెయిర్ అండ్ మై ఓల్డ్ ఏజ్ డోంట్ ఫర్సేక్ అండ్ ఐ విల్ డిక్లేర్ యువర్ గ్రేట్ గ్రేస్ టు మై జనరేషన్. దేవా, నీ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేంత వరకు తల నెరసి వృద్ధుడిన ఇల్లు వరకు నన్ను విడిచిపెట్టద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. దట్ ప్రేయర్ ప్రాబబ్లీ ద సామిస్ట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఫోర్త్ జనరేషన్ బికాజ్ ద గ్రే హెయిర్ అండ్ ది ఓల్డ్ ఏజ్. హీ మే బి థింకింగ్ అబౌట్ ద ఫోర్త్ జనరేషన్.
బహుశా ఆయన తల నెరసి వృద్ధుడును అని చెప్పుకుంటున్నాడు కాబట్టి నాలుగో తరం గురించి ఆలోచిస్తున్నాడేమో. మై పాయింట్ ఇస్ దిస్, నా యొక్క చెప్పే విషయం ఇది, డోంట్ లిమిట్ యువర్ ప్రేయర్స్ టు ద ఇమీడియట్లీ. మీ యొక్క ప్రార్థన జస్ట్ ఇప్పుడున్న ఈ రోజు అవసరం వరకే మీరు పరిమితం చేయొద్దు. జస్ట్ డోంట్ బ్లెస్ మై చిల్డ్రన్, ప్రభు నా పిల్లలు దీవించు అని అంతటా అయిపోవద్దు. ప్రే బ్లెస్ మై గ్రాండ్ చిల్డ్రన్, నా యొక్క మనవాళ్ళు కూడా దీవించు. బ్లెస్ మై గ్రేట్ గ్రాండ్, నా ముని మనవాళ్ళు కూడా దీవించు. యూ షుడ్ బి థింకింగ్ అబౌట్ జనరేషన్స్ టు కమ్, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాలి. యు ఆర్ షార్ట్ సైటెడ్ టు థింక్ అబౌట్ అవర్ జనరేషన్ ఆర్ అవర్ చిల్డ్రన్స్ జనరేషన్. మన ఎంతసేపు మన తరము మన పిల్లల తరం వరకే ఆలోచిస్తాం ఎక్కువ శాతం. పీపుల్ విల్ సే బాయ్ హీ ఇస్ గ్రేట్ సక్సెస్ఫుల్ హీ ఇస్ ఎ బ్లెస్డ్ మ్యాన్ టు గాడ్ హిస్ చిల్డ్రన్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ హౌ టు గెట్ కాబట్టి అనుకుంటూ ఉంటారు, చూడండి ఆయన బాగా చక్కగా ఉన్నాడు, దేవుళ్ళు బాగున్నాడు, వాళ్ళ పిల్లలు కూడా చక్కగా దేవుళ్ళు బాగున్నారు, వాళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సెటిల్ అయిపోయారు అనుకుంటారు. ఫ్రమ్ ద వరల్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ ఎ మ్యాన్స్ చిల్డ్రన్ ఆర్ సక్సెస్ఫుల్, లోకం దృష్ట్యా వాళ్ళ యొక్క పిల్లలు కనుక మంచిగా సెటిల్ అయిపోతే మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఆయన సక్సెస్ఫుల్లే అని చెప్పుకుంటారు. బట్ Christian perspective, having successful children is like you climb the first step of a building. కాబట్టి క్రైస్తవంలో మనం చూసినట్లయితే మన పిల్లలు చక్కగా సెటిల్ అవ్వడం అనేది మంచిగా ఉండడం అనేది ఎట్లా అంటే దేంతో సమానం అంటే బిల్డింగ్ ఎక్కేటప్పుడు ఒక మొదటి మెట్టు ఎక్కడంతో సమానం. దేర్ మెనీ స్టెప్స్ టు క్రైస్ట్, ఆ బిల్డింగ్ కి చేరుకోవాలంటే చాలా మెట్లు ఉంటాయి. When you say bless my grandchildren, you are stepping onto the next step. Prabhu ana ayaka manavallu deeminchinappudu rendo mettu ekkutunnam. But when you say bless my great great grandchildren, you are stepping into fourth and fifth step. Ippudu maa muni manavalli munmanavaralni deeminchunaina vaalla pillalu kuda deeminchinappudu nu 4 5 mettu ekkutunnam anamata. My prayer is to the Lord, Lord, when you come back, there will be thousands of people from my generations, not even one will be left behind, they will all be qualified, worthy to be taken to heaven. నాయక ప్రార్థనండి, ప్రభు నువ్వు రెండో రాకడలో వస్తావు కదా, అప్పుడు నా వంశంలోంచి నా తరంలోంచి వచ్చిన వాళ్ళలో వేల మంది నిన్ను నమ్ముకుని ఏ ఒక్కరు కూడా తప్పిపోయే వారుగా ఉండకుండా నీ చేత పైకి ఎత్తబడేవారుగా ఉండాలని నా కోరిక. ఐ కెనాట్ థింక్ ఆఫ్ sitting in heaven when the Lord comes and takes everybody, meeting the members of my family and any one of them saying, you know, great grandpa, my great grandchildren, he lost it, you know, he is an unbeliever, he is not staying in the world. Oh, that usually break my heart. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత నన్ను బాధ పెట్టి ఏదైనా వార్త ఏదైనా ఉందంటే ఏంటంటే నా తరంలోంచి నా వంశంలోంచి పుట్టుకొచ్చిన పిల్లల్లో భవిష్యత్తు తరాల్లో మా ముని వరవుడు మనవరాలు ఎవరైనా సరే నేను ప్రభు నమ్ముకోలేదు అందుకే నేను స్వర్గానికి రాలేదు, తాతయ్య గారు మీలాగా నేను స్వర్గానికి రాలేకపోయాను అనే వార్త నా గుండెని బద్దలు చేస్తుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కొంతవరకే పరిమితం కాకూడదు, మన ప్రార్థన దీర్ఘ దృష్టి ఉండాలంటే లోతుగా దూరం నుంచి మనం చూడాలి. బై ఫెయిత్ యు మస్ట్ బి ఏబుల్ టు సీ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్. మన యొక్క విశ్వాసంతో మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఆ తరాన్ని మనం చూడగలగాలి. ఐ వాంట్ టు సీ గ్రేట్ మిషనరీస్ అండ్ గ్రేట్ టీచర్స్, great evangelist and great man of God in the coming generations of my family. నా కోరిక ఏంటంటే నా కుటుంబంలోంచి నా వంశంలోంచి నా తరంలోంచి పుట్టుకొచ్చిన పిల్లల్లోంచి మనవులు మనవరాలుంచి చాలా మంది దేవుని సేవకు రావాలని, ప్రభు సేవ బలంగా చేసే మిషనరీస్ కావాలని నా కోరిక. God will answer me. That's not the significant at all, because God is only there as living. So whatever they do for their living, magic. But this is what matters.
Are we going to have great men of God in our generation? అయితే నా వంశంలో పుట్టుకొచ్చిన చాలా మంది డాక్టర్లు ఉండొచ్చు, లేకపోతే ఇంజనీర్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండొచ్చు, కానీ అవి నాకు అంతగా ప్రాముఖ్యమైన విషయాలు కావని బతకడానికి ఏదో చేసేవి. కానీ ప్రభు సేవ చేసేవాళ్ళు నా తరంలోంచి వచ్చినట్లయితే అది నాకు విలువనిస్తుంది. Now if you happen to, you know, the psalmist says, I will talk about, I will show them your powerful hand and your wonderful deeds, not in the nation of Israel, but in my life, my family's life. I must be able to communicate to my children how God's mighty hand was revealed to my family. ఇక్కడ మనం చూసినట్లయితే అంటున్నాడు, దేవా వచ్చు తరానికి నా కుటుంబంలో పుట్టబోయే వారికి నీ బాహుబలము గూర్చియు, నీ పుట్టబోయే వారందరికి నీ శౌర్యము గూర్చియు నేను తెలియజెప్పినట్టు నాకు సహాయం చేయమంటు. మై గ్రాండ్ చిల్డ్రన్ వెన్ దే కమ్ టు హోమ్, ఎవ్రీబడి, మా మనవళ్ళు మనవరాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు, దే ఇమ్మీడియట్లీ విల్ సే, అప్పుడా టెల్ మీ, టెల్ అస్ ఎ స్టోరీ ఫ్రమ్ యువర్ లైఫ్, నాట్ మేక్ అ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. Every time, one story, then they present another story. So at least 10-15 stories I have to share from my own life, because they wanted to hear it, that God had done something in my life. That's what they want. They said, you don't want other stories, you want your story. అప్పుడు ఆ పిల్లలందరూ కూడా తాతయ్య గారి దగ్గరకు వచ్చి, అంటే అమ్మ గారి దగ్గరకు వచ్చి అడుగుతారన్నమాట, తాతయ్య తాతయ్య మా అందరికి నీ జీవిత అనుభవం నుంచి మంచి స్టోరీస్ చెప్తావా, పట్టుకథలు కాకూడదు, అవి నీ జీవితంలో జరిగినవి అయి ఉండాలి అని అడుగుతారట. కాబట్టి ఇక్కడ తీర్థకారుడు అంటున్నాడు, నాకు దీర్ఘాయుష్యము నాయన, తల వెంట్రుకలు తెల్లగైపోయేదాకా నన్ను నుంచు, ఎందుకంటే నా తరతరాల పిల్లలకి మనవల మనవరాలకి నీ గురించి నా విషయాలు నేను చాటి చెప్పాలి. You have stories of great God's great and wonderful deeds in your life that you can share with your grandchildren. Devudu nee jeevithamlo chesina goppa karyalu, aachare karyalu, marakurani vishayalu nee pillalato manavalato manavaralato panchukodani nee jeevitham atlanti evana unnaya? You have some. Evana unnaya atlanti meeku anubhavalu unnaya? Did your parents tell you something, God had done wonderful thing for them? Maybe they were not believers, so they can say that. You, did your parents or grandparents communicate to you something great and wonderful thing God has done in their life? And I was saying, maybe your parents and grandparents were not believers, so they couldn't do it. బహుశా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో కానీ మీ నాన్నగారు కానీ మీ తాతయ్యలు కానీ ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మీతో చెప్పారా? ఒకవేళ చెప్పలేకపోయి ఉండొచ్చు, కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్నవారు కాకపోవచ్చు. మలయాళం ఉపేక్షిక్ ఇక్కడ కీర్తన గారు చెప్తే బతుకునాడుకున్న అయ్యా నన్ను విడిచిపెట్టవద్దు అయ్యా అన్నట్టు మాట్లాడతాడు. కీర్తన గారుడు ఇట్లా చాలా బాధతో బతుకునాడుకుంటున్నాడు, ఏంటంటే ప్రభువా ప్లీజ్ నాకు ఆ తల నేర్చేంత వరకు నన్ను ఉంచు, నా మనవలు మనవరాలతో నీ గొప్ప కార్యాలను చాటి చెప్పాలి. హౌ టు అవర్ చిల్డ్రన్ నో దట్ అవర్ గాడ్ ఈస్ సఫిషియెంట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన పిల్లలకి మన దేవుడు మన అవసరాలను తీర్చగల సమర్థుడని వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? ఇట్ ఓన్లీ బై టెల్లింగ్ స్టోరీస్ ఫ్రమ్ అబ్రహాం, ఐసాక్ అండ్ జేకబ్, డేవిడ్ అండ్ గ్రేట్ మెన్, ఆల్ డూ దే కమ్ టు నో దట్ గాడ్ ఈస్ టుడే సఫిషియెంట్ బికాజ్ గాడ్ హస్ డన్ దట్ ఇన్ మై ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ లైఫ్. That God is sufficient for me. ఇప్పుడు మన పిల్లలకి అరే మన దేవుడు మన అవసరం తీరుస్తాడు అని చెప్పడానికి ఎంతసేపు బైబుల్లో ఉన్న కథలు అబ్రహాము స్టోరీలో లేకపోతే వాళ్ళ స్టోరీ ఈ స్టోరీలో చెప్తున్నాం, కానీ నీ జీవితంలో నీకంతా పంచుకోవడానికి నీ జీవితంలో అనుభవాలు ఉన్నాయా? దేవుడు నీకు చేసిన మేలు నువ్వు నీ పిల్లలతో పంచుకుంటున్నావా? Let me forgive me for using this language, but I'm going in this language. You know, we historize the greatness of God, but we need to personalize the greatness of God.
చరిత్రలో దేవుడు చేసినటువంటి కార్యాలను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి నువ్వు పంచుకుంటున్నావా? హిస్టరైజ్డ్ గాడ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ది బైబిల్, బట్ పర్సనలైజ్డ్ గాడ్ యూ కెన్ గెట్ ఇట్ యువర్ చిల్డ్రన్ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ యూ అండ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్. చరిత్రలోంచి దేవుడి గురించి చెప్పాలంటే బైబిల్ నుంచి ఎక్కడి నుంచి అని చెప్పుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా దేవుడి గురించి చెప్పాలంటే నీ జీవితంలో జరిగిన అనుభవాలు, నీ భార్య జీవితంలో జరిగిన అనుభవాలు, వీటన్నిటిని కూడా నీ పిల్లలతో పంచుకుంటూ ఉండాలి. ఎవరీ ఈవెంట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ఎ వండర్ఫుల్ డీడ్ ఆఫ్ గాడ్, నథింగ్ యాక్సిడెంటల్. కాబట్టి మన జీవితంలో ఏ సంఘటన జరిగినా అది యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా జరిగింది కాదు, కానీ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో జరిగిందే. సో కీప్ దెమ్ ఇన్ యువర్ డైరీ, కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్, బికాజ్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జనరేషన్. అవి మీ డైరీలో రాసుకోండి, ఇవి మీ మనసుల్లో ముద్రించుకోండి. ఈ సత్యాలు తరతరాలకి మీరు అందించాలి. సో వి హావ్ కమ్ టు ప్రే, ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాం. ఆర్ వి గోయింగ్ టు లిమిట్ అవర్ ప్రేయర్ టు సమ్ ఫ్యూ ఇమిడియట్ నీడ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లోథింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్? ఇప్పుడు మన ప్రార్థన కేవలం ఈ రోజు ఉన్నటువంటి భౌతిక అవసరాల కోసమో లేకపోతే ఇంట్లో అవసరాల కోసమే పరిమితం చేద్దామా? దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ చర్చెస్. దే విల్ సే యు నో వాట్ చిల్డ్రన్స్ ఎగ్జామ్ కమింగ్, సో అండ్ సో ఇస్ గోయింగ్ టు ద హాస్పిటల్, హీ హ్యాస్ క్యాన్సర్, యు నో దిస్ గోయింగ్ త్రూ సమ్ డిఫికల్ట్ స్టేజ్, సో ప్లీజ్ ప్రే ఫర్ ది ఇమ్మీడియట్ నీడ్స్. Tomorrow I'm taking a travel. Please pray. Yeah? You know, that's all immediate thing. God is good only for the immediate. Lord, we don't see through the generations. We don't pray for the generations. మన యొక్క ప్రార్థన మీటింగ్లన్నీ ఎలా ఉన్నాయంటే ప్రస్తుత అవసరాల కోసం ప్రార్థన చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతసేపు ఆరోగ్యం బాగలేదండి, పిల్లల ప్రయాణాలండి, లేదా ఉద్యోగాలండి, చదువులండి, ఇవి తప్ప మనము దేవుని దృష్టిలో ఆలోచించి భవిష్యత్తు తరాల గురించి ఏం చేయాలి, దాన్ని నన్ను వాడుకో ప్రభు అని మనం అడగడం మర్చిపోయాం. షార్ట్ సైటెడ్ క్రిస్టియన్స్ ప్రొడ్యూస్ బ్లైండ్ జనరేషన్స్. అంటే ఎంతసేపు ప్రస్తుత అవసరాలు చూసేటువంటి క్రైస్తులు ఉంటారు కదా, ఎంతసేపు ఈ లోక వరకు ఈ కొంత వరకే చూసుకునేవాళ్ళు, వాళ్ళని మనం చిన్న చూపు చూసేవాళ్ళు అనుకుంటే, తక్కువ చూపు తక్కువ దూరం చూసేవాళ్ళు అనుకుంటే, వాళ్ళకుంటే పిల్లలు ఎట్లా పుడతారంటే గురితనంతో చూడలేని వారుగా వారు జన్మిస్తారు. బ్లైండ్ పీపుల్ ఆర్ దోస్ హూ కెనాట్ సీ థింగ్స్ యాస్ దే ఓట్ టు సీ. గుడ్డి వారని వాళ్ళని ఎవరంటాం, ఏం చూడలేని వాళ్ళని గుడ్డి వాళ్ళు అంటాం. సో అవర్ చిల్డ్రన్ విల్ నాట్ సీ వాట్ దే రియలీ నీడ్ టు సీ వన్ వీ సీ ఓన్లీ యాజ్ ఇమీడియట్. మనం ఎప్పుడు కూడా ప్రస్తుత అవసరాలని దృష్టిలో పెట్టుకుని బతుకుతున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు, వాళ్ళు కూడా చూడాల్సిన వాటి చూడలేని గుడ్డి వారికి మిగిలిపోతారు. సో అస్ వి గో టు ప్రే, లెట్ అస్ ప్రే, యు ఆర్ నాట్ ఫర్ ఇమీడియట్ నీడ్స్ ఓన్లీ, ప్రే ఫర్ ఇమీడియట్ నీడ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ప్రే ఫర్, బట్ ఇఫ్ వి లిమిట్ దాట్ దెన్ యు నో వి లిమిట్ గాడ్ ఫ్రమ్ బ్లెస్సింగ్ అవర్ జనరేషన్. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రస్తుత అవసరం నుంచి ప్రార్థన చేద్దని చెప్పట్లా చేసుకోండి, కానీ దానికే పరిమితం చేయకండి. మన తరతరాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎడల మన బాధ్యతను గుర్తుపెట్టుకుని అవన్నీ చేయడానికి నాకు సహాయం చేయ ప్రభు దేవుడు బతిమాడుకోవాలి.